హలో, నేను డాక్టర్ మృదులా, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు నేను ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ఐయుఐ ప్రాసెస్ గురించి బ్రీఫ్గా చెప్తాను. అంటే చాలామంది ఐయుఐ అనగానే ఐయుఐ చేయించుకోండి అనగానే మాకు న్యాచురల్గా రాదా, ఐయుఐ చేయించుకోవాల్సిందేనా, ఐయుఐలో కంపల్సరీ వస్తుందా, 100% ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉందా అని ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి ఐయుఐ ప్రాసెస్ మీద. సో అసలు ఐయుఐ అంటే ఎట్లా ఉంటుంది, సక్సెస్ రేట్స్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను, అసలు ఎవరికి అడ్వైస్ చేస్తాము. సో ఐయుఐ ఈజ్ నాట్ అ అడ్వాన్స్డ్ మెథడ్, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేసేది కాదు. ఐయుఐ ఈజ్ అ సింపుల్ ప్రాసెస్, పెయిన్లెస్, కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఎవరికి చేస్తామంటే, మెడిసిన్స్ వాడారు, న్యాచురల్గా ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, వేరేదన్నీ నార్మల్గానే ఉన్నాయంటే ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయి, స్పెర్మ్ కౌంట్ ఈస్ ఓకే, కొంచెం మైల్డ్ ఆలిగో ఉన్న వాళ్ళకి అంటే కొంచెం నార్మల్ కంటే తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఐయుఐ చేస్తాము, బట్ నాట్ సివియర్ ఆలిగో అంటే చాలా తక్కువ ఉన్న వాళ్ళకి కాదు, కొంచెం నార్మల్ కంటే మైల్డ్గా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఐయుఐ చేయొచ్చు. అండ్ ఎగ్స్ బాగున్నాయి, ఓవ్యులేషన్ ఇదంతా బాగుంది, ఎండోమెట్రియం అన్నీ బాగున్నాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఐయుఐ ఉంటుంది. సో ఐయుఐలో ఏం చేస్తాము, న్యాచురల్గా ట్రై చేసేదానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, మెడిసిన్స్ ఇస్తాము మీకు ఒకటి కంటే ఎక్కువ ఎగ్ పెరగడానికి. అంటే యూజువల్గా న్యాచురల్గా అయితే మీరు ఏం మెడిసిన్స్ వాడకపోతే న్యాచురల్గా ఓన్లీ ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్, బట్ ఐయుఐలో మోర్ దాన్ వన్ అంటే 2x ఆర్ 3x పెరిగితే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీకి మోర్ దాన్ వన్ ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇస్తాం. సో ఆ ఎగ్ పెరిగినాక ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం, రిలీజ్ అవ్వడానికి మెచ్యూరిటీ కోసం. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చినాక, ట్రిగర్ ఇచ్చినాక 36 hours తర్వాత యూజువల్గా ఓవ్యులేషన్ అనేది అవుతుంది. సో అరౌండ్ ఆ టైమ్ హస్బెండ్ స్పెర్మ్ శాంపుల్ తీసుకొని ల్యాబ్లో ప్రాసెస్ చేసి, ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే మనకి అవసరం లేని సెల్స్ అన్నీ సెపరేట్ చేస్తారు, సెపరేట్ చేసి ఓన్లీ యాక్టివ్గా ఉండే స్పర్మ్స్ని, వాటి మోటిలిటీ కొంచెం ఎన్హాన్స్ చేసి, మీడియా యాడ్ చేసి ఎన్హాన్స్ చేసి, ఆ స్పర్మ్ శాంపుల్ అనేది చిన్న క్యాథెటర్ ద్వారా అల్ట్రాసౌండ్ గైడ్ చేసుకుంటూ, అంటే అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ డైరెక్ట్గా యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, సెమెన్ విచ్ ఇస్ యూజువల్లీ వెజైనాలో డిపాజిట్ అవుతుంది. సో అక్కడ డిపాజిట్ అయ్యాక అక్కడి నుంచి స్పర్మ్స్ ట్రావెల్ చేయాలి, ఎక్కడి దాకా, ట్యూబ్స్ దాకా ట్రావెల్ చేయాలి. సో ఈ డిస్టెన్స్ అంతా మనం తగ్గిస్తాం, అండ్ మోర్ ఓవర్ యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ చేయడానికి, అండ్ డిస్టెన్స్ తగ్గిస్తున్నాము, ఎగ్కి స్పర్మ్కి మధ్యలో డిస్టెన్స్ తగ్గిస్తున్నాము. సర్విక్స్ని మనం బైపాస్ చేస్తాం, అంటే యూజువల్గా కొంతమందికి సర్వైకల్ ఫ్యాక్టర్ అని ఉంటుంది, అంటే సర్విక్స్లో మ్యూకస్ ఎక్కువ ఉండి స్పర్మ్ ట్రావెల్ చేయలేకపోవడము, లేదంటే యాంటీబాడీస్ ఉంటాయి సర్వైకల్ మ్యూకస్లో, అది స్పర్మ్స్ని వెళ్ళకుండా అండ్ చంపేసే కెపాసిటీ ఉంటుంది సర్వైకల్ మ్యూకస్లో యాంటీబాడీస్కి, యాంటీ స్పర్మ్ ఉంటాయి యాంటీబాడీస్. సో ఈ సర్వైకల్ ఫ్యాక్టర్ని మొత్తం మనము బైపాస్ చేస్తాం. దీనివల్ల మనకి వెన్ యూ ట్రై న్యాచురల్లీ ఐయుఐకి 10-15% ఛాన్స్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఐయుఐ చేసుకున్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే లేదు, బికాస్ ఐయుఐలో యాజ్ సచ్ సక్సెస్ రేట్స్ విల్ బి 10-15% మ్యాక్సిమమ్గా. అంటే 100 members ఐయుఐ చేసినప్పుడు 10-15% ప్రెగ్నెన్సీ వస్తుంది 15 members మ్యాక్సిమమ్, మిగిలిన వాళ్ళకి రాదు. ఎందుకు రాదు, వీళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, ఐయుఐలో మనం టెస్ట్ చేయలేని కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, ఇవన్నీ మనం స్కాన్లో చూస్తాం, బట్ క్వాలిటీ మనకి స్కాన్లో చూడలేం, బికాస్ ఎగ్ అనేది మైక్రోస్కోపిక్, మైక్రోస్కోప్ కింద చూడాలి. ఓన్లీ మనకి స్కాన్లో కనిపించేది ఎగ్ చుట్టూ ఉండే ఒక బ్యాగ్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇది అన్నీ బాగున్నాయి, ఎగ్ క్వాలిటీ బాగుంది, స్పర్మ్ బాగుంది, ట్యూబ్స్ ఫంక్షన్ కూడా బాగుంది అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది.
ప్రెగ్నెన్సీ 3 times ఐయుఐలో కూడా రాలేదు అంటే ఐయుఐలో వచ్చే ఛాన్సెస్ తక్కువ అని అర్థం. సో కొంతమంది 5 times చేసుకున్నాం, 6 times, కొంతమంది 10 times కూడా చేసుకున్నాం అంటారు. సో ఇట్లా చేసుకోవడం వల్ల యూస్ ఉండదు. మ్యాక్సిమమ్ 3 times మీకు ప్రెగ్నెన్సీ రావాలి ఐయుఐలో. 4th time, 5th time ఇంకా సక్సెస్ రేట్స్ తగ్గుతూ ఉంటుంది. బికాస్ ఎవ్రీ టైం అదే ప్రాసెస్ చేసేది మీకు, సేమ్ స్పర్మ్ శాంపిల్ తీసుకోవడం, యూట్రస్లో పెట్టడం. సో అక్కడి నుంచి ముందుకెళ్ళాలి ప్రెగ్నెన్సీ రావాలి అంటే. సో అది ఐవీఎఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఐయుఐలో మనం ట్యూబల్ ఫంక్షన్ టెస్ట్ చేయలేము, ఎగ్ క్వాలిటీ టెస్ట్ చేయలేము, స్పర్మ్ ఎందుకు ఫర్టిలైజ్ చేయట్లేదు ఇవన్నీ టెస్ట్ చేయలేము. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ ఉంటుంది. ఇందులో ఎగ్ బయటికి తీసి క్వాలిటీ చూస్తాము, స్పర్మ్ ఇంజెక్ట్ చేసి డైరెక్ట్గా ఎంబ్రియో ఫామ్ చేసి ఎంబ్రియోని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దాంట్లో యూ విల్ హ్యావ్ 50-60% ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. సో ఐయుఐ తర్వాత ఎలాంటిది తీసుకోవాలి జాగ్రత్తలు అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. బెడ్ రెస్ట్ తీసుకోవాలా కంప్లీట్గా అని? అస్సలు అవసరం లేదు బెడ్ రెస్ట్. మీరు నేచురల్గా నార్మల్గా ఎలా ఉంటారు, అన్ని పనులు చేసుకోవచ్చు, ఫుడ్ తీసుకోవచ్చు, అన్నీ మీరు నార్మల్గా ఎలా ఉంటారో అలాగే ఉండొచ్చు. నో రెస్ట్రిక్షన్స్. థ్యాంక్ యూ.